शतमानं भवति शतायो पुरुषः षडेन्द्रिय आयुष्येवेन्द्रिय रतिनिष्ठति। ओम नमो वेंकटेशाय। शतमानं भवति कार्यक्रमानिकि स्वागतम्। పుట్టిన రోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి। ఈ ఫోటోలని మా మనవడికి జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను అందించండి అంటూ బెంగళూరు నుండి తాతయ్య, నానమ్మ, అమ్మ, నాన్న, అక్కయ్య రాస్తున్నారు। మా చిట్టి తల్లి భవిష్య వర్ణనికి జన్మదిన శుభాకాంక్షలను వడ్డికాసల స్వామి దీవెనలను అందించండి అంటూ వేటపాలెం నుండి అమ్మ నాగమహిత, నాన్న శివప్రసాద్, అమ్మమ్మ, నానమ్మ రాస్తున్నారు। మా మనవడు సుశాంత్కు జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని శుభాశీస్సులను అందజేయండి అంటూ హైదరాబాద్ నుండి అమ్మమ్మ సరళ, తాతయ్య జగదీష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు। జన్మదిన శుభాకాంక్షలను అలిమేలు మంగపతి ఆశీస్సులను మా ముద్దుల మనవడు ఆరి సిద్ధార్థ నాగకు అందించగలరు అంటూ హైదరాబాద్ నుండి అమ్మమ్మ, తాతయ్య, పెద్దమ్మ, పెదనాన్న, చెల్లెలు రాస్తున్నారు। మా చిన్నారి అమూల్యకు జన్మదిన శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ హైదరాబాద్ నుండి అమ్మ వాత్సల్య, నాన్న రామకృష్ణమాచార్యులు, నానమ్మ, తాతయ్య రాస్తున్నారు। ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులను అందజేస్తున్నాం। ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారి అనుగ్రహం కలగాలని रुध्यास्म हव्येर्मनसोपसद्य मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः सतञ्जीवे मत्सरदस्स वीराः। మా మేనకోడలు లక్ష్మీ జాహ్నవికి జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందజేయండి అంటూ మేనమామ మణికంఠ, మేనత్త విజయ, అమ్మ, నాన్న రాస్తున్నారు। బుచ్చిరెడ్డిపాలెంలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా మనమడు నిఖిలేశుకు శుభాకాంక్షలను, కోనేటి రాయుని ఆశీస్సులను అందజేయండి అంటూ తాతయ్యలు వెంకటేశ్వర్లు, నాగరాజు, నానమ్మ, అమ్మమ్మ రాస్తున్నారు। మా బాబు రోహిత్ నాగసాయికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ తండ్రి శివయ్య, తల్లి ప్రసన్న, తాతయ్యలు, అమ్మమ్మలు రాస్తున్నారు। నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా మనవరాలు కుసుమాంబకు అందించగలరు అంటూ నానమ్మ మనోరంజితమ్మ, రామలింగమ్మ, తాతయ్యలు కమలాపురం నుండి వ్రాస్తున్నారు। మా పాపాయి అమృతశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ నాన్న వెంకట వల్లినాథ్, అమ్మ సోమలత, అన్నయ్య నాగ వెంకట దర్శన్ మెదక్ నుండి కోరుతున్నారు। ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దీవెనలను అందజేస్తున్నాం। ఈ రోజు పుట్టిన రోజు జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ వెంకటేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలని విద్యున్నయాపతం తీత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యత్సుర్యాస్తిరతి దీర్ఘమాయుః। నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చిరంజీవి కార్తీకుకు అందించగలరు అంటూ తండ్రి శ్రీరామచంద్రన్, తల్లి శ్రీలక్ష్మి, తాతయ్య, నానమ్మ నర్సాపూర్ నుండి వ్రాస్తున్నారు। మా బాబు అప్రమేయ జోషికి జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందజేయండి అంటూ అమ్మ వీణ, నాన్న గురురాజ్ జోషి, సోదరుడు ఆదిత్య వ్రాస్తున్నారు। మా చిన్నారి బాలప్రసన్నకు జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందజేయండి అంటూ బాబాయ్ రామాంజనేయులు, పిన్నమ్మ నాగమణి, అక్కయ్య సౌమ్యశ్రీ గిరింపేట నుండి కోరుతున్నారు। గజరాజరక్షకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను
మా బాబు మోహిత్కు అందించగలరు అంటూ నాన్న సుధీర్, అమ్మ కళ్యాణి, అన్నయ్య సుహాస్ తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా పాప హన్సినికి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందించండి అంటూ అమ్మ వింధ్యశ్రీ, నాన్న మోహనవంశీ, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలువిని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాన్నాం కేతురుషాం మేతగ్రే భాగం దేవేభ్యో విదధ్యాయన్ ప్రచంద్రమాస్తరితి దీర్ఘమాయుః. మా చిన్నారి శుభాశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయుని ఆశీస్సులను అందజేయండి అంటూ మంగళగిరి నుండి అమ్మ ఝాన్సీ లక్ష్మి, నాన్న శ్రీమన్నారాయణ, తాతయ్య, నానమ్మ వ్రాస్తున్నారు. మా మనవడు రోహిత్కు జన్మదిన శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి దీవెనలను అందించండి అంటూ నెల్లూరు నుండి నానమ్మ, తాతయ్య కోరుతున్నారు. మా అమ్మాయి నిఖితా లక్ష్మి దుర్గకు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించండి అంటూ పెద్దమ్మ హేమలత, పెదనాన్న వెంకటేశ్వర స్వామి, అక్కయ్య లక్ష్మీ సత్యస్వామి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా పాప సంహితకు అందించగలరు అంటూ పొలాసా నుండి అమ్మా నాన్న, అక్కయ్య వ్రాస్తున్నారు. మా చిన్నారి నందినికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందించమంటూ సజ్జాపురం నుండి అమ్మ శైలజ, నాన్న వేణు, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా అబ్బాయి దుర్గా శివప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలను, కోదండరాముని దీవెనలను అందించండి అంటూ రాపూర్ నుండి అమ్మ శైలజ, నాన్న శేషాద్రి, పిన్నమ్మ, బాబాయి, తమ్ముడు వ్రాస్తున్నారు. మా అబ్బాయి ఫణి శ్రీనివాసుకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందించండి అంటూ గూడూరు నుండి అమ్మ నాన్న, అన్నయ్య, పెదనాన్న, పెద్దమ్మ వ్రాస్తున్నారు. మా అమ్మాయి హారికకు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించమంటూ విజయనగరం నుండి అమ్మ భారతి, నాన్న కేశవరావు, అక్కయ్య భాగ్యశ్రీ వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా అమ్మాయి లక్ష్మీ సత్యసాయికి అందించగలరు అంటూ అమ్మ హేమలత, నాన్న వెంకటేశ్వర స్వామి వ్రాస్తున్నారు. మా అబ్బాయి మహేష్ కుమారుకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ భీమవరం నుండి అమ్మ దేవి, నాన్న రాజు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. నా శ్రీమతి దివ్యకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీ లక్ష్మీ నిలయుని శుభాశీస్సులను అందించమంటూ బెంగళూరు నుండి భర్త గురురాజ్, అత్తమ్మ లక్ష్మీదేవి, మామయ్య రామాంజనప్ప వ్రాస్తున్నారు. మా మనవరాలు హేమశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ తాతయ్య శంకర్రావు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మేనత్త భవానికి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందజేయండి అంటూ భవానీపురం నుండి మేనకోడళ్ళు భార్గవి, నందిత, హారిక, మేనలుడు వ్రాస్తున్నారు. మా కుమారుడు దిలీప్కు జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీశుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ ధనలక్ష్మి, నాన్న రఘునాథరెడ్డి కోరుతున్నారు. మా నాన్న ఆదినారాయణకు జన్మదిన శుభాకాంక్షలను, కోదండరాముని దీవెనలను అందజేయండి అంటూ కుమార్తెలు వినీత, పల్లవి, దీపిక వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీస్సులను అందజేస్తున్నాం.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆయుర్విశ్వ ఆయుర్విశ్వం విశ్వమాహిరయ ప్రజా త్వస్థారాధని దేహ్యస్మే సాతం జీవే మత్సర దోభయం తే సర్వాన్ కామానుసీమహి. మా అమ్మాయి నాగకావ్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని శుభాశీస్సులను అందజేయండి అంటూ అమ్మా నాన్న తమ్ముడు సాయి సందీప్ విజయవాడ నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను మా తండ్రి రుక్మంగదరావుకు అందించగలరు అంటూ కుమార్తెలు మాధవి అరుణ పద్మజ కృష్ణవేణి భార్య వ్రాస్తున్నారు. మా బాలసాయి విశ్వనాథుకు జన్మదిన శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందించండి అంటూ అమ్మ రాజ్యలక్ష్మి నాన్న రామకృష్ణ శర్మ అక్క బావ అనంతపూర్ నుండి కోరుతున్నారు. మా కుమార్తె అఖిలాండేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలను సప్తగిరీశుని శుభాశీస్సులను అందించమంటూ నాన్న కృష్ణమూర్తి అమ్మ మీనా కుమారి భర్త ఉదయ్ కుమార్ రాస్తున్నారు. మా నాన్న చంద్రశేఖరంకు జన్మదిన శుభాకాంక్షలను కోదండరాముని దీవెనలను అందించండి అంటూ కుమారుడు సాయి కుమార్ కుమార్తెలు జయలక్ష్మి వాణిశ్రీ నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను కమలనాభుని దీవెనలను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ వెంకటేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలని విద్యున్నయాపతం తీత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యత్ సూర్యాస్తిరతి దీర్ఘమాయుః. నా భార్య వీర రాజేశ్వరి లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను కోదండరాముని దీవెనలను అందజేయండి అంటూ భర్త సూరిబాబు కుమారుడు మాధవరావు మరియు కోడలు లలిత ప్రియ వ్రాస్తున్నారు. మా అమ్మ పుష్పలతకు జన్మదిన శుభాకాంక్షలను శ్రీపతి దీవెనలను అందించండి అంటూ కుమారుడు సాయి నికేష్ రెడ్డి కుమార్తె శిరీష భర్త అమ్మ బాపట్ల నుండి వ్రాస్తున్నారు. మా అమ్మ నాగమణికి జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని శుభాశీస్సులను అందించమంటూ కుమార్తె దివ్య అల్లుడు చిదంబర శెట్టి మరియు భర్త లక్ష్మణ్ అనంతపురం నుండి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను మా చిన్నారి పుణ్య రాకేష్కు అందించగలరు అంటూ బెంగళూరు నుండి అమ్మ ఉష నాన్న రాకేష్ అమ్మమ్మ తాతయ్య వ్రాస్తున్నారు. మా చిన్నబ్బాయి లోహిత్ హర్షవర్ధన్కు జన్మదిన శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ హైదరాబాద్ నుండి అమ్మ లక్ష్మీదుర్గా నాన్న శ్రీనివాస్ తాతయ్యలు అన్నయ్య వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశస్సులు అందిస్తూ సతం జీవశరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి సతమితి సతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి సతమేనమేవ సతాత్మానం భవతి సతమనంతం భవతి సతమైశ్వర్యం భవతి సతమితి సతం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా అమ్మా నాన్నలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను మలయప్ప స్వామి దీవెనలను అందజేయండి అంటూ హైదరాబాద్ నుండి కుమారుడు భానుకుమార్ కోడలు లక్ష్మీ సాహితి కుమార్తె వరలక్ష్మి అల్లుడు వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా అమ్మ విజయలక్ష్మి నాన్న పాండురంగంలకు అందించగలరు అంటూ రఘునాథపురం నుండి కుమార్తె కావ్యాంజలి కుమారుడు శ్రీహర్ష వ్రాస్తున్నారు. మా చెల్లెలు పద్మావతి బావ పార్థసారథిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను పద్మనాభుని ఆశీస్సులను అందించమంటూ తెనాలి నుండి అన్నయ్యలు తమ్ముళ్ళు మరదళ్ళు వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలను వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మా నాన్నలకు అందజేయండి అంటూ పిల్లలు శివానందం వందన తరంగిణి కోరుతున్నారు. మా అమ్మాయి పావని అల్లుడు శ్రీధర సత్యనారాయణలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ తిరుమల నుండి అమ్మ రాజేశ్వరి నాన్న మునికృష్ణయ్య వ్రాస్తున్నారు. మరి ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను గరుడధ్వజుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకున్నటువంటి వారి దంపతులకి శ్రీ అలమేలు మంగాసమేత శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని
శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మా కుమార్తె కరుణ అల్లుడు మోహనాచారి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దీవెనలను అందజేయండి అంటూ సికింద్రాబాద్ నుండి అమ్మ లక్ష్మీబాయి, నాన్న అంజయ్య వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా అమ్మ సరస్వతి, నాన్న సర్వదేముళ్లకు అందించగలరు అంటూ పెందుర్తి నుండి కుమార్తె, కుమారుడు, కోడలు, అల్లుడు రాస్తున్నారు. మా అమ్మ లక్ష్మి, నాన్న రమేష్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, పద్మనాభుని ఆశీస్సులను అందించమంటూ చేగుంట నుండి కుమారుడు జయసూరజ్ తల్లిదండ్రులు కోరుతున్నారు. శ్రీనివాసుని దీవెనలను, పెళ్లి రోజు శుభాకాంక్షలను మా నాన్న వెంకటరమణ, అమ్మ విమలాకు అందజేయండి అంటూ బెంగళూరు నుండి కుమార్తె గీత, అల్లుడు సతీష్, కుమారులు, కోడళ్లు రాస్తున్నారు. మా అమ్మ రజిత, నాన్న రఘుమోహన్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందజేయండి అంటూ కరీంనగర్ నుండి కుమారుడు ఉత్కర్ష్ కోరుతున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీ అలర్మేల్ మంగ పద్మాపతి సమేత వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు కలగజేస్తూ రాజాదిరాజాయ ప్రజ్ఞ సాఘినే నమో వజం వై ఏ శ్రవణాయ కన్మహే సమేకమకమక్ష్యం కామేశ్వరో వై ఏ శ్రవణో దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. మా అమ్మ శిరీష, నాన్న దుష్యంత దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందజేయండి అంటూ నంద్యాల నుండి కుమారుడు ఋత్విక్, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, అచ్యుతుని శుభాశీస్సులను మా అమ్మ స్వర్ణలతాదేవి, నాన్న సురేష్ బాబులకు అందించగలరు అంటూ హైదరాబాద్ నుండి కుమారుడు రిషికేష్, లోహితాక్ష్ రాస్తున్నారు. మా కుమార్తె నాగజ్యోతి, అల్లుడు మణిమోహన్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ఆపద మొక్కుల వాణి దీవెనలను అందజేయండి అంటూ కర్నూలు నుండి అమ్మ, నాన్న, చెల్లెలు, పిన్నమ్మ వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గరుడధ్వజుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులందరికీ మీ దాంపత్యం నిండుగా కలకాలం ఉండాలని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం రుద్ధ్యాస్మ హవ్యేర నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్సవీరాః. మా బాబు తవిష్ వేదాధరకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందజేయండి అంటూ కదిరి నుండి అమ్మ హారతి, నాన్న రమేష్ బాబు, అన్నయ్య తపన్ వేదాధర్ వ్రాస్తున్నారు. నామాల స్వామి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా కుమారుడు కుశల్ సాత్విక్ కు అందించగలరు అంటూ అమ్మ రాజేశ్వరి, నాన్న దుర్గా ప్రసాద్, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈరోజు మా అబ్బాయి జశ్వంత్ కు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందజేయండి అంటూ అమ్మ శ్వేత, నాన్న అప్పలరాజు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మనవరాలు తనిష్కకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందజేయండి అంటూ అమ్మమ్మ లీలావతి, తాతయ్య జగన్నాథం, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా బాబు ప్రణీత్కు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీవల్లభుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ అనిత, నాన్న వరదరాజన్, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయి మానాన్నాం కేతుర్షాం మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధ్యాయన్ పచంద్రమాస్తరితి దీర్ఘమాయుః. మా పిల్లలు ఆయుష్, ఆయుశ్రీలకు పుట్టినరోజు శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను అందించండి అంటూ అమ్మ సురేఖ, నాన్న ఉమాపతి, అమ్మమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారి అనుగ్రహం కలగాలని,
రుధ్యాస్మ హవ్యేర్మనసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సతంజీవే మత్సరదస్స వీరాః. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కాండసేజ్ కదర ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అలిపిరి తిరుపతి 517507. శతమానం భవతి.